हलो ब्रदर मैं डॉक्टर सुनंदा डॉक्टर रणबीर सिंह डॉक्टर राधा मनोहर डीसीपी सेंट्रल जोन कमला हासन रेड्डी गारु एडिशनल डीसीपी वाला फैमिली मेंबर्स कूडा इदि एक्सटेंड चेयडमु मनं एंतो संतोषिंचदगिनटुवंटि विषयं ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేర్ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చి నిరంతరం అహర్నిశలు సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేటటువంటి ఈ పోలీస్ వ్యవస్థలో పనిచేసే అధికారులు సిబ్బంది వారి కుటుంబాల యొక్క మంచి కొరకు చేస్తున్నటువంటి కృషిని సభాముఖంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా డాక్టర్ సోమరాజు గారికి మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు మనము హెల్త్ అనేది ఎవరి హెల్త్ వారి చేతిలో ఉంది ఎవరి యూనో ఫిట్నెస్ వారి చేతిలో ఉంది డాక్టర్స్ మనకి గైడెన్స్ ఇవ్వగలుగుతారు అట్లాగే ఎక్స్‌పర్ట్స్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ మనకి గైడెన్స్ ఇవ్వగలుగుతారు చెప్పగలుగుతారు కానీ మనము హెల్తీగా ఉంటామా లేదా ఆరోగ్యంగా ఉంటామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది మనం ఏ రోజు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం నమ్మితే ఆరోగ్యంగా ఉంటే జీవితంలో మిగతావన్నీ కూడా మనం ఆనందించొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మన జీవితాన్ని
ఫలప్రదం చేసుకోవచ్చు, మన కుటుంబాలను మనం జాగృతగా చూసుకోవచ్చు, మన ఉద్యోగాన్ని ఉద్యోగరీత్యా మనం సమాజానికి చేయాల్సినటువంటి సేవను సరిగ్గా చేయగలుగుతామనే నమ్మకము మనలో ఉంటుంది. ఫర్ ఎవ్రీథింగ్ హెల్త్ ఈజ్ ద బేసిక్ వన్. మన హెల్త్ బాగలేనప్పుడు, మన ఆరోగ్యం కుదుటగా లేనప్పుడు మనము జీవించినా కానీ అది జీవచ్ఛవం లాగా అన్నట్టు, అంటే జీవిస్తున్నా అది జీవం లేని మనిషిలాగా మనము ప్రతి క్షణం కూడా బాధపడుతూ మన జీవనాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఒక రోగము రాకముందు ప్రివెంట్ చేయడం ఈజీ, వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాలంటే నానా తంటాలు పడాలి, నానా మెడిసిన్స్ వాడాలి, నానా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అదే ఎఫర్టు రోగం వచ్చిన తర్వాత మనం ఎంత ఎఫర్ట్ అయితే పెడతామో దాంట్లో కనీసం ఒక 2-3% మాత్రమే మనం ప్రివెంటివ్ హెల్త్ పైన మనం ఫోకస్ చేస్తే మనం జీవితాంతం కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం, ప్రతి క్షణము మన జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే దానికి ఏం చేయాలి అనేది గత 4 సంవత్సరములుగా ప్రతి సంవత్సరం మీకు ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఒక టిప్స్, అట్లాగే మెడికల్ చెకప్స్, అట్లాగే మీకు వెదర్, మీ అందరికీ ఏమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, అట్లాగే ఇంకా ఏమైనా డయాబెటీస్ ఉందా, కార్డియాక్ ప్రాబ్లం ఉందా, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది డిటెక్ట్ చేయడానికి ఈ హెల్త్ క్యాంప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దానిలాగా కాకుండా మనం ఒక యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నట్లయితే, యాటిట్యూడ్ ఫర్ గుడ్ హెల్త్, మన మానసికంగా మనం తయారవ్వాలి, నా హెల్త్ని నేను చక్కగా పెట్టుకోవాలి అంటే దానికి ఏమేం చేయాలి, 1, 2, 3, 4, 5 డాక్టర్ని అడిగినా, ఇంకొక ఎక్స్పర్ట్ని అడిగినా, మనం పుస్తకం